అమ్మా అయ్యా అమ్మా ఒక వంద కోట్లు అమ్మా ఒక సిమెంట్ కంపెనీ పెట్టుకోవాలమ్మా. ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ కంపెనీ గురించి మనం మాట్లాడతాం. భారతి సిమెంట్స్, వైఎస్ భారతి సిమెంట్స్. ఈ వైఎస్ భారతి సిమెంట్స్ అనే కంపెనీ రఘురామ్ సిమెంట్స్ 1999లో రఘురామ్ సిమెంట్స్ అనే కంపెనీని జగన్మోహన్ రెడ్డి కొనుక్కోవడం జరిగింది. ఏం చేశాడు? రఘురామ్ సిమెంట్స్ని జగన్మోహన్ రెడ్డి కొన్నాడు. ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా, నాట్ అ సింగిల్ బ్లడీ రూపీ ఫ్రమ్ యువర్ పార్కెట్. ఒక్క రూపాయి లేకుండా ఎలా ఒక సిమెంట్ కంపెనీ పెట్టచ్చు అనే విషయాన్ని మీకు మళ్ళీ నేను మనవి చేస్తాను, మీకు చూపిస్తా ఎలా పెట్టచ్చు అనేది. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఏం చేశారంటే, ఒక ఇంటికి పోయారు, పోయి నిలబడి అమ్మా అమ్మా అయ్యా అమ్మా అయ్యా అనగానే పాపం వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు బియ్యమో అన్నమో ఏదో తీసుకొని వచ్చారు. చూడంగానే మళ్ళీ వీళ్ళేమన్నారు, అమ్మా అమ్మా ఒక 100 కోట్లు అమ్మా, ఒక సిమెంట్ కంపెనీ పెట్టుకోవాలమ్మా, ఒక 200 కోట్లు అమ్మా అని ఇంటింటికి పోయి అడుక్కుంటా ఈ సిమెంట్ కంపెనీ వచ్చిందని కూడా నేను మనవి చేస్తున్నా. ఆ ఇంటి ఆయన ఏం చెప్పాడు తెలుసా? మేమే ఇది మన ఇంటికి కాదు, మే పక్కింట్లో ఇండియా సిమెంట్స్ వాళ్ళ ఇల్లు, ఆడగబొమ్మను అన్నాడు. ఆడగబోయాడు. శ్రీనివాసన్ శ్రీనివాసన్ సిమెంట్ కంపెనీ పెట్టుకోవాలా, 1.5 కోట్లు 1.5 కోట్లు అని ఈ విధంగా అడుక్కుంటూ G2 కార్పొరేట్ సర్వీసెస్ 67 కోట్లు భారతీయ సిమెంట్స్లో పెట్టుబడి, సుగుని కన్స్ట్రక్షన్స్ 20 కోట్ల రూపాయలు, ఆల్ఫా విల్లాస్ 73 కోట్లు, ఆల్ఫా అవెన్యూస్ 73 కోట్లు, గిల్ క్రిస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 10 కోట్లు, 244 కోట్ల రూపాయలు ఒకే నిమ్మగడ్డ ప్రసాదు మన భారతీయ సిమెంట్స్లో. అమ్మా అయ్యా అమ్మా అయ్యా అంట అడుక్కుంటూ ఈ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చి ఈ సిమెంట్ కంపెనీ స్థాపించి, ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, ఒక్క సిమెంట్ బ్యాగ్ లేకుండా, ఒక్క సిమెంట్ బ్యాగ్ తయారీ చేయకుండా, ఫ్యాక్టరీ రెడీ కాకుండా ఎంత గమ్మేది తెచ్చా? 10 రూపాయల షేరు 110 రూపాయలకి 2008లో అమ్మేది. కరెక్ట్గా సంవత్సరం 2008 నుంచి 2009కి 1,010 రూపాయల షేరు 1,440 రూపాయలకు అమ్మారు. బా 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 సూపర్.